హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. ఎవర్ వాచింగ్ మధు కామిక్ కాన్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. జరిగిన ఎపిసోడ్లో బ్యాటిల్ వరల్డ్లో ఒక పెద్ద యుద్ధం స్టార్ట్ అయింది. అందరూ సూపర్ హీరోస్ వాళ్ళ యొక్క టీం తీసుకొని యుద్ధం చేస్తున్నారు. అలానే ఫ్రాంక్లిన్ గ్యాలక్టస్ని తీసుకొని బెన్తో ఫైట్ చేయడానికి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయింది. అలానే ఇద్దరు రెడ్ రిచర్లు వాళ్ళు వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయారు. కానీ స్టార్లార్డ్కి బ్లాక్ స్వాన్ ఎదురయ్యింది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన బ్యాటిల్లో లాస్ట్లో స్టార్లార్డ్ ఒక చెట్టుని బతికిస్తాడు. ఆ చెట్టు ఇంకెవరో కాదు, గ్రూట్. ఇప్పుడేమైందో చూద్దాం. ఈ స్టోరీ బ్యాటిల్ వరల్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఒక పవర్ఫుల్ బ్యాటిల్ అవుతుంది. బెన్ ఇంకా గ్యాలక్టస్ ఇద్దరు చాలాసేపటి నుంచి ఫైట్ చేస్తున్నారు. అయినా కానీ ఇద్దరు గివప్ ఇవ్వాలనుకోవట్లేదు. ఇద్దరు చాలాసేపటి నుంచి ఫైట్ చేస్తున్నారు. బెన్ కొడితే గ్యాలక్టస్ కాస్మిక్ బ్లాస్ట్ చేస్తున్నాడు. కాసేపటి తర్వాత బెన్కి అర్థమవుతుంది ఫ్రాంక్లిన్ సూజన్ ఒక కొడుకని. బెన్కి సూజన్ చాలా బెస్ట్ ఫ్రెండ్, అందుకనే ఫ్రాంక్లిన్ని కొట్టాలని అనుకోలేదు. కాబట్టి బెన్ ఫ్రాంక్లిన్కి లొంగిపోయాడు. కానీ ఫ్రాంక్లిన్ బెన్ ఒక మంచితనాన్ని అర్థం చేసుకోలేదు. అతని మీద అటాక్ చేశాడు. దీనివల్ల బెన్ అక్కడనే చనిపోయాడు. అంటే ఇక బెన్ డిస్ట్రాయ్ అయిపోయాడు. కానీ అప్పుడే ఫ్రాంక్లిన్కి ఇంకో వాయిస్ వినిపించింది. పక్కకి తిరిగి చూస్తాడు. అది ఇంకెవరో కాదు, గ్రూట్ది. ఇప్పుడు క్యాసిల్ డూమ్ నీరగొట్టుకొని బయటికి వచ్చాడు. గ్రూట్ని చూశాక ఫ్రాంక్లిన్ అప్సెట్ అవుతాడు. కానీ డూమ్ ఒక ఆలోచన వేరే దాని మీద ఉంది. ఇప్పుడు డూమ్ అర్థం చేసుకున్నాడు. సీల్డ్ ఇరిగిపోవటం అంటే సీల్డ్ వెనకాల ఉన్నది ఏదో ఈ బ్యాటరీ బల్లోకి రాబోతుంది. డూమ్ అనుకున్నది నిజమే. థానోస్ ఇనాలేషన్ వేవ్స్ తీసుకొని బ్యాటరీ బల్లోకి వచ్చేశాడు. ఇది చూశాక డూమ్ అక్కడ నుంచి మాయమైపోయి థానోస్ ముందుకి వచ్చేస్తాడు. డూమ్ అక్కడ నుంచి వెళ్ళిపోయాక వెలేరియా సూజన్కి చెప్తుంది, అమ్మా నేను నీకు ఒక విషయాన్ని చూపించాలి, నాతో వస్తావా? అప్పుడు సూజన్ అంటుంది, నువ్వు నాకేం చూపేయాలనుకుంటున్నావు? అప్పుడు వెలేరియా అంటుంది, నువ్వు నన్ను నమ్ముతున్నావా అమ్మా? అప్పుడు సూజన్ అంటుంది, కళ్ళు మూసుకొని మరీ నమ్ముతాను. అప్పుడు వెలేరియా సూజన్ని మాలిక్యులర్ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళడానికి వెళ్తుంది. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఒక స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాక అక్కడ మేకర్ ఇంకా రెడ్ రిచర్ కనబడతాడు. మరోవైపు గాడ్ థానోస్ దగ్గరికి వచ్చేశాడు. గాడ్డూమ్ రావటంతోనే అక్కడ ఉన్న ఎనాలేషన్ వేవ్స్ అందరినీ ఆపేస్తాడు. గాడ్డూమ్ థానోస్తో ఇలా అంటాడు, ఏయ్ నేను నీకన్నా చాలా చాలా పవర్ఫుల్, నేను కావాలనుకుంటే నిన్ను ఇక్కడనే ఇదే చోట్ల చంపగలను, కానీ నాకు నీతో ఫైట్ చేయాలని లేదు. ఏ థానోస్, నీకు కావాలనుకుంటే నా కింద పనుల్లాగా పనిచేయవచ్చు. అప్పుడు థానోస్ అంటాడు, ఏంట్రా రే నాటకాలాడుతున్నావా? నేను మహా థానోస్, గ్రేట్ టైటాన్ని, నీలాంటి చిత్త మొక్కపోటు దగ్గర నేను పనిచేయటం ఏంట్రా? ఏ డూమ్, నువ్వు ఒక వేస్ట్ పిల్లగాడివి, నీకు నువ్వు గాడ్ అని చెప్పుకోనికి సిగ్గులేదారా? కాబట్టి థానోస్ డూమ్ దగ్గరకు వచ్చి పనిచేయటం కాదురా, డూమే వచ్చి థానోస్ దగ్గర పనిచేయాలి. రే ఇంకోసారి నువ్వు గాడ్ అని చెప్పుకోకు, పోయి నీ చిత్త ముఖాన్ని మంచిగా చేసుకో. ఈ మాట విన్నాక డూమ్ థానోస్ గుండెలో చేయి పెట్టి అతని యొక్క స్పైనల్ కార్డ్తో పాటు అతని స్కెలిటన్ కూడా బయటికి తీసేస్తాడు. ఈ విధంగా థానోస్ చనిపోయాడు. ఇలా చెప్పిన తర్వాత గాడ్డూమ్ ఎనాలేషన్ ఆర్మీకి చెప్తాడు, ఇక మీరు నా సొంతం, పోయి నా శత్రువులందరినీ నాశనం చేయండి. ఇలా చెప్పిన తర్వాత ఎనాలేషన్ ఆర్మీ మొత్తము సూపర్ హీరోస్ మీద అటాచ్ అయ్యనికి వెళ్ళిపోయారు. అలానే సూపర్ హీరోస్ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. కానీ అప్పుడే అక్కడికి పోర్టల్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి బ్లాక్ ప్యాంథర్ ఇంకా నమోర్ బయటికి వచ్చారు. అప్పుడు బ్లాక్ ప్యాంథర్ గాడ్డూమ్కి తన దగ్గరున్న ఇన్ఫినిటీ గాంట్లెట్ని చూపిస్తాడు. ఇలా అంటాడు, ఇక నీ చావు దగ్గరకు వచ్చింది. గాడ్డూమ్ ఏదైనా చేద్దామనే లోపలనే బ్లాక్ ప్యాంథర్ ఇంకో విషయం చెప్తాడు, మేమిద్దరం ఒంటరిగా రాలేదు, మాతో ఒక ఆర్మీ కూడా వచ్చింది. ఆ ఆర్మీ పోర్టల్కి వెళ్ళి బయటకు వచ్చింది. ఆ ఆర్మీని చూసిన వెంటనే డూమ్ చాలా దారుణంగా షాక్ అవుతాడు. ఆ ఆర్మీ ఏదో కాదు, ఆ ఆర్మీ మార్వెల్ జాంబీస్. ఆ మార్వెల్ జాంబీస్ డూమ్ ఒక ఆర్మీ మొత్తాన్ని నాశనం చేయటం మొదలుపెట్టింది. అప్పుడు డూమ్ అంటాడు, మీ ఇద్దరు నాతో ఫైట్ చేయకండి, ఒకవేళ మీకు కావాలంటే మీ ఇద్దరు యొక్క కింగ్డమ్స్ మీకు ఇస్తాను. ఈ మాటలు విన్నాక బ్లాక్ ప్యాంథర్ అంటాడు, మాకు నువ్వు ఇచ్చే కింగ్డమ్స్ వద్దు, నువ్వు ఇచ్చే కింగ్డమ్స్ డూప్లికేట్ కింగ్డమ్స్. చెప్పిన తర్వాత బ్లాక్ ప్యాంథర్ తన దగ్గరున్న ఇన్ఫినిటీ గాంట్లెట్ని చూపిస్తాడు. అప్పుడు గాడ్డూమ్ అంటాడు,
నేను ఆ ఇన్ఫినిటీ గాంట్లెట్ కన్నా చాలా పవర్ఫుల్. అయితే గాడమ్ ఏదైనా అనే లోపలనే బ్లాక్ ప్యాంథర్ అతన్ని ఫ్రీజ్ చేస్తాడు. ఇప్పుడు గాడమ్ స్టాచ్యూ అయిపోయాడు. అయితే నమోర్ తన దగ్గర ఉన్న ట్రైడెంట్ని తీసుకొని గాడమ్ ఒక స్టాచ్యూ మీదకి వేస్తాడు. అప్పుడు గాడమ్ ఒక స్టాచ్యూ ముక్కలు ముక్కలు అయిపోయింది. అప్పుడు నమోర్ ఇలా అంటాడు, ఇది ఇంత ఈజీగా ఎండ్ కాదు. అప్పుడు బ్లాక్ ప్యాంథర్ అంటాడు, అవును ఇది ఇంత ఈజీగా ఎండ్ కాదు, వాళ్ళు చెప్పింది నిజమే. గాడమ్ మళ్ళీ తన ఫామ్లోకి వచ్చేస్తున్నాడు. అప్పుడు గాడమ్ వెంటనే పైకి లేచి బ్లాక్ ప్యాంథర్ మీద అటాక్ చేస్తాడు. బ్లాక్ ప్యాంథర్ తన ఇన్ఫినిటీ గాంట్లెట్తో అడ్డుకుంటాడు. కానీ ఈ అటాక్లో పవర్ స్టోన్ నాశనం అయిపోయింది. మరోవైపు సూజన్ రీతో ఇలా అంటుంది, నాకు నువ్వు గుర్తుకున్నావు, డాక్టర్ స్ట్రేంజ్ చనిపోయిన తర్వాత అప్పుడు నేను నిన్ను చూశాను, అంటే నువ్వే నా డాక్టర్ స్ట్రేంజ్ని చంపింది. అప్పుడు వెలేరియా సూజన్ని అక్కడనే ఆపేస్తుంది. అప్పుడు వెలేరియా అంటుంది, గాడమ్ ఎంత ఇన్నోసెంట్గా కనబడతాడో అంత ఇన్నోసెంట్ కాదు. అప్పుడు రీడ్ అంటాడు, నేను డాక్టర్ స్ట్రేంజ్ని చంపలేదు, డాక్టర్ స్ట్రేంజ్ని చంపేసింది డూమ్. అప్పుడు సూజన్ అంటుంది, గాడమా? అప్పుడు రీడ్ అంటాడు, కాదు విటర్ వాన్ డూమ్. దాని తర్వాత మేకర్ ఇంకా రీడ్ రిచర్ ఇద్దరు మాన్క్లో మ్యాన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు మాన్క్లో మ్యాన్ అంటాడు, రీడ్ నువ్వు నాకు ఏదైనా తిన్నీ కచ్చావా? అప్పుడు రీడ్ రిచర్ అంటాడు, ఐఎమ్ సారీ, నీకోసం నేను ఏది తీసుకురాలేదు, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏది లేదు. అలా అన్న తర్వాత మేకర్ తన జోబులోకి వెళ్ళి ఒక డివైస్ని తీస్తాడు. వెంటనే రెడ్ రిచర్ని ఒక బబుల్ లోపల బంధిస్తాడు. అప్పుడు రెడ్ రిచర్ అర్థం చేసుకుంటాడు మేకర్ అతన్ని మోసం చేశాడు. అయితే రెడ్ రిచర్ ఏదైనా చేద్దామనే లోపలనే అతను మెల్లమెల్లగా కోతిలాగా మారిపోతున్నాడు. అప్పుడు మేకర్ అంటాడు, ఆ బబుల్ లోపలికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు కోతుల్లాగా మారిపోతారు. కానీ అక్కడనే ఉన్న మాలిక్యులర్ మ్యాన్కి అతని ప్లాన్ మొత్తం అర్థమైపోయింది. వెంటనే మేకర్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా మార్చేశాడు. అప్పుడు మాలిక్యులర్ మ్యాన్ రెడ్ టీచర్కి చెప్తాడు, వెంటనే స్టార్ట్ చేయి, అతను వచ్చేస్తున్నాడు ఇక్కడికి. మరోవైపు బ్లాక్ ప్యాంథర్కి గాడమ్కి చాలాసేపటి నుంచి ఫైట్ అవుతుంది. గాడమ్ ఒక్కొక్క ఇన్ఫినిటీ స్టోన్ని మొత్తానికి పలగొట్టేశాడు. దాని తర్వాత బ్లాక్ ప్యాంథర్ని గట్టిగా కొట్టి నేల మీద పడేశాడు. అప్పుడు గాడమ్ అంటాడు, ఇంకా వెళ్ళి ఇన్ఫినిటీ గాంట్లెట్ తెచ్చుకో. కింద పడ్డాక టచాల గట్టి గట్టిగా నవ్వుతున్నాడు. అది చూసి గాడమ్ అంటాడు, ఫస్ట్ టైం నేను ఒకరిని చూశాను, అతను చచ్చే ముందలా నవ్వుతున్నాడు. అప్పుడు గాడమ్కి అర్థమైంది, వీళ్ళందరూ కలిసి నన్ను డిస్టర్బ్ చేశారు, ఇదంతా ఒక పెద్ద డిస్ట్రాక్షన్. వెంటనే గాడమ్ అక్కడి నుంచి టెలిపోర్ట్ అయ్యి వేరే చోటికి వెళ్ళిపోయాడు. అప్పుడు గాడమ్ స్ట్రేంజ్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతనికి సూజన్ కనబడుతుంది. సూజన్ అతన్ని అడుగుతుంది, నిజమేనా, వీళ్ళు చెప్పిందంతా నిజమేనా? అప్పుడు గాడమ్ ఏమీ చెప్పలేకపోయాడు. అప్పుడు సూజన్ అంటుంది, నేను నిన్ను నమ్మాను. అప్పుడు గాడమ్ తన తల వంచి ఇలా అంటాడు, మొత్తం అయిపోయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు అతను మాలిక్యులర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు గాడమ్ ఇలా అంటాడు, నేను ఎన్నో కోట్ల బిలియన్స్ మందిని కాపాడాను, కానీ నువ్వేం చేసావు రెడ్ టీచర్, నువ్వు ఒక సెల్ఫిష్వి, కేవలం కొంతమందిని కాపాడావు, చివరికి నీ ఫ్యామిలీ వాళ్ళని కూడా నేనే కాపాడాను, ఇక చాలా ఎక్కువైపోయింది, ఇక నీ చాప్టర్ని ఇక్కడనే ఎండ్ చేస్తాను, చూస్తూ ఉండు. అలా చెప్పి ఒక చిటికేస్తాడు. కానీ ఆ చిటిక వల్ల ఏమీ కాదు. మళ్ళీ ఇంకోసారి చిటికేస్తాడు. అయినా కానీ రెడ్ రిచర్ మీద ఏమీ కాదు. ఇది చూసి అతను షాక్ అవుతాడు. అప్పుడు మాలిక్యులర్ మ్యాన్ ఇలా అంటాడు, ఏ విటార్, నువ్వు నాకేమైనా తిన్నీకే తెచ్చావా? అప్పుడు డూమ్ అంటాడు, లేదు నీకోసం నేను ఏది తేలేదు. అప్పుడు మాలిక్యులర్ మ్యాన్ అంటాడు, అలాంటప్పుడు నా నుంచి కూడా నీకు ఏమీ దొరకదు. అంటే ఇప్పుడు రెడ్ రిచర్ ఇంకా డూమ్ ఇద్దరు ఈక్వల్. అంటే మాలిక్యులర్ మ్యాన్ డూమ్ దగ్గరికి వెళ్ళి అతని పవర్స్ మొత్తాన్ని లాక్కుంటాడు. ఇలా చెప్పిన వెంటనే డూమ్ రెడ్ రిచర్ మీద అటాక్ చేస్తాడు. కానీ రెడ్ రిచర్ రివర్స్ అటాక్ చేసి అతన్ని టోటల్గా పట్టేసుకుంటాడు. అప్పుడు డూమ్ అంటాడు, ఒకవేళ నా దగ్గర గాడ్ పవర్స్ ఉంటే నువ్వు ఇలా అటాక్ చేసేవాడివి కాదు. అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, నువ్వు నన్ను అబ్జర్వ్ చేయలేదు డూమ్, కానీ నేను ఎప్పటి నుంచో నీ మీద అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు ఒక మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ని మార్చేసి అతని ప్లేస్లోకి నువ్వు వచ్చావు. అప్పుడు డూమ్ అంటాడు, నేను ఎంతో మందిని కాపాడాను. అప్పుడు రెడ్ టీచర్ అంటాడు, నువ్వు నా ఫ్యామిలీని నా నుంచి దూరం చేసావు, దొంగతనం చేసావు. అప్పుడు డూమ్ అంటాడు, గాడ్ పవర్స్ ఉంటే ఎవరైనా వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. అప్పుడు రెడ్ టీచర్ అంటాడు ఒకవేళ నా దగ్గర గాడ్ పవర్స్ ఉంటే నేను నీకన్నా మంచిగా క్రియేట్ చేస్తాను. అప్పుడు డూమ్ అంటాడు, నాకు తెలుసు. అవును రెడ్ రిచర్, నీ దగ్గర గాడ్ పవర్స్ ఉంటే నువ్వు ఇంకా మంచిగా క్రియేట్ చేస్తావు నాకన్నా.
అప్పుడు మోనోక్లెమ్ మ్యాన్ అంటాడు, మీ ఇద్దరికి ఇష్టమైతే సరే మరి నేను రెడ్ రిచర్కి గాడ్ పవర్స్ని ఇస్తా. అలా చెప్పిన వెంటనే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది, బ్యాటరీ వరల్డ్ మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ స్టోరీని మనం 8 మంత్స్ తర్వాత చూస్తున్నాం. ఇప్పుడు మల్టీవర్స్ క్రియేట్ అయ్యే చోటు పైన వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు సూజన్ అంటుంది, ఇప్పుడు ఏదైతే జరిగిందో నాకేమి గుర్తుకలేదు. అప్పుడు వెలేరియా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మాలిక్యులర్ మ్యాన్ ఒక బ్యాటరీ లాంటి వాడు, అతనిలో చాలా పవర్ ఉంది, ఆ పవర్ని యూజ్ చేసుకొని డూమ్ బ్యాటరీ వల్ని క్రియేట్ చేశాడు. కానీ రెడ్ రిచర్ మాలిక్యులర్ మ్యాన్ దగ్గరికి రావటం వల్ల మాలిక్యులర్ మ్యాన్కి అర్థమైంది డూమ్ చెడ్డవాడని. అప్పుడు మాలిక్యులర్ మ్యాన్ డూమ్ దగ్గరికి వెళ్ళి పవర్స్ మొత్తాన్ని లాక్కొని రెడ్ రిచర్కి ఇచ్చాడు. కానీ ఇది ఇంట్రెస్టింగ్ కాదు, ఇంట్రెస్టింగ్ ఏంటంటే అక్కడ ఉన్న ఫ్రాంక్లిన్ రిచర్డ్. అప్పుడు వెలేరియా సూజన్కి చెప్తుంది, ఫ్రాంక్లిన్ దగ్గర వరల్డ్స్ని క్రియేట్ చేయడానికి ఐడియాస్ ఉన్నాయి. ఈ మాట విన్నాక సూజన్ అంటుంది, ఏంటి వరల్డ్స్ని క్రియేట్ చేసే ఐడియాసా? అప్పుడు వెలేరియా తన రెండు చేతులను పైకి లేపి ఇలా అంటుంది, వరల్డ్స్ని కాదు మామ్, యూనివర్సెస్ని. ఫ్రాంక్లిన్ తన చేతులతోనే యూనివర్సెస్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆ యూనివర్సెస్ని రెడ్ రిచర్ తన పవర్స్తో రియాలిటీ లాగా చేస్తాడు, దాన్ని గ్యాలక్సీలోకి పంపుతున్నాడు. ఎవ్రీ యూనివర్స్కి మాలిక్యులర్ మ్యాన్ ఒక పార్ట్ని కనెక్ట్ చేస్తున్నాడు, ఒక విధంగా స్టేబుల్ చేస్తున్నాడు. ఇన్ఫినిటీ పార్ట్స్ ఉండటం వల్ల మాలిక్యులర్ మ్యాన్కి ఇంకా ఆకలి లేదు, ఒక విధంగా హీల్ చేసుకుంటున్నాడు. అప్పుడు వెలేరియా వాళ్ళ మదర్కి చెప్తుంది, ఇది కేవలం స్టార్ట్ మాత్రమే, ఇప్పుడు మా పవర్స్ని యూజ్ చేసుకొని ఇన్ఫినిటీ గ్యాలక్సీ, ఇన్ఫినైట్లీ యూనివర్సెస్ని క్రియేట్ చేస్తున్నాం. ఇలా చెప్పిన తర్వాత వెలేరియా ఆ గ్యాలక్సీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికే ఫ్యూచర్ ఫౌండేషన్ మెంబర్స్తో వెళ్ళిపోతుంది. వెలేరియా వెళ్ళిపోయాక సూజన్ వెంటనే రెడ్ రిచర్ దగ్గరికి వెళ్తుంది. అతని దగ్గరికి వెళ్ళాక ఇలా అంటుంది, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. అప్పుడు ఫ్రాంక్లిన్ రెడ్ రిచర్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, మనం సూపర్ హీరోస్ కాదా? అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, మనం ఇన్ఫినిటీ యూనివర్సెస్ని క్రియేట్ చేస్తున్నాం, ఈ పని అనేది సూపర్ హీరోస్ కన్నా చాలా గొప్పది. మనం సూపర్ హీరోస్ కాదు, మనం ఫ్యాంటాస్టిక్ ఫోర్ కూడా కాదు, నేను నీకు డాడ్ని, నువ్వు నా కొడుకువి, మనందరం ఒక ఫ్యామిలీ. మరోవైపు ఫ్రాంక్లిన్ ఇంకా రెడ్ రిచర్ తయారు చేసిన ప్రైమ్ 1610 అల్టిమేట్ యూనివర్స్, అంటే అల్టిమేట్ ప్రైమ్ యూనివర్స్. అయితే ఆ యూనివర్స్లో మైల్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చనిపోయారు, అందుకనే మాలిక్యులర్ మ్యాన్ అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. మాలిక్యులర్ మ్యాన్ మైల్స్కి ఎందుకని గిఫ్ట్ ఇచ్చాడంటే, మైల్స్ మాలిక్యులర్ మ్యాన్కి ఆకలైనప్పుడు బర్గర్ ఇచ్చాడు, అందుకనే మాలిక్యులర్ మ్యాన్ అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే మాలిక్యులర్ మ్యాన్ ప్రైమ్ 616 యూనివర్స్లో మైల్స్ యొక్క ఫ్యామిలీని బతికించాడు. ఈ విధంగా అల్టిమేట్ యూనివర్స్కి చెందిన మైల్స్ మొరాలిస్ మన ప్రైమ్ 616 యూనివర్స్కి వచ్చాడు. అలానే రెడ్ రిచర్ విటోబాన్ డూమ్ని ప్రైమ్ 616 యూనివర్స్లో మళ్ళీ బ్రతికించాడు, ఎందుకంటే రెడ్ రిచర్కి అంతా అలవాటైపోయింది, అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అతనికి అతని ఫ్యామిలీ ఉంది. అందుకనే రెడ్ రిచర్ ఏది జరిగినా కానీ పోతే పోనీలే అని వదిలేశాడు, అందుకనే విటోబాన్ డూమ్ని బ్రతికించాడు. అంతేకాకుండా అతని యొక్క ముఖాన్ని కూడా మొత్తానికి మంచిగా చేశాడు. సో ఈ విధంగా ఒరిజినల్ ప్రైమ్ 616 యూనివర్స్ తయారైంది. మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒరిజినల్ 616 యూనివర్స్లో రేన్ కింగ్ థార్ ఉంటాడు, కానీ ప్రైమ్ 616 యూనివర్స్లో అన్వర్తి థార్ ఉంటాడు. మీకు అర్థం కానికే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒరిజినల్ 616 యూనివర్స్లో సివిల్ వార్ 2 కాలేదు, కానీ ప్రైమ్ 616 యూనివర్స్లో సివిల్ వార్ 2 అయ్యింది. అంటే సీక్రెట్ ఎంపైర్, ఇన్ఫినిటీ వార్స్ 2 ఇవన్నీ ప్రైమ్ 616 యూనివర్స్లో అయ్యింది. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ 616 వేరేది, ప్రైమ్ 616 వేరేది. ఒరిజినల్ యూనివర్స్లో రేన్ కింగ్ థార్ ఉంటాడు, ఐరన్ మ్యాన్ బతికే ఉంటాడు, కానీ ప్రైమ్ 616 యూనివర్స్లో ఐరన్ మ్యాన్ కోమాలోకి వెళ్ళిపోయాడు, అన్వర్తి థార్ ఉన్నాడు. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్ దీని తర్వాత ఇన్వర్సిబుల్ ఐరన్ మ్యాన్లో మీరు డాటర్ డూమ్ని చూస్తారు, కావాలంటే నేను ఆల్రెడీ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. దీని తర్వాత నేను ఇన్ఫినిటీ వార్స్ని స్టార్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I don't know.